హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి సెక్యూరిటీ అసిస్టెంట్స్ అండ్ ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనం తెలుసుకోబోతున్నాము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ మన వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మన వెబ్సైట్ పేజే ఇప్పుడు మనం చూస్తున్నాము. మన వెబ్సైట్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ మనమైతే కవర్ చేయడం జరిగింది. సో మన వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పేజ్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తూ కిందికి వచ్చినట్లయితే ప్రతి డీటెయిల్ అనేది మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ అనేది చేసుకోవడానికి మీకు ఇక్కడ క్లియర్గా అయితే మేము ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. అండ్ అలానే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడే కింద లింక్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రజెంట్ అయితే లింక్ అనేది యాక్టివేట్లో లేదు ఫ్రెండ్స్. అప్లై చేయడానికి వన్స్ 5th November 2022 తర్వాత లింక్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ బ్యూరోకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే సెక్యూరిటీ అసిస్టెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోస్కి మనకి ఇక్కడైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ సబ్సిడరీ ఏ ప్లేస్లో ఉంది అండ్ ర్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలానే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేకెన్సీస్ మనం గమనించినట్లయితే ముందుగా హైదరాబాద్కి సంబంధించి ఫ్రెండ్స్. సో హైదరాబాద్కి సంబంధించి మనం అప్లై చేసినట్లయితే మన స్టేట్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికీ తెలుగు కదా, మనకి తెలుగు లాంగ్వేజ్ పైన ప్రొఫెషియన్సీ అనేది ఉండాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్గా టోటల్గా మనకి సెక్యూరిటీ అసిస్టెంట్స్ అండ్ ఎంటీఎస్ రెండు కలుపుకొని టోటల్గా మనకి 47 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్కి సంబంధించి మనకు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం గమనించినట్లయితే విజయవాడ ఆఫీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో స్టేట్ లోకల్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి తెలుగు. అండ్ ఇక్కడ మనకి అన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సెక్యూరిటీ అసిస్టెంట్స్ అండ్ ఎంటీఎస్ రెండు కలుపుకొని మనకి టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా అయితే మనకి టోటల్గా 1671 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం కవర్ చేద్దాము. సో నోటిఫికేషన్ని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముందుగా మనము సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించి పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే 3 పే స్కేల్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనం పే స్కేల్ రేంజ్ గమనించినట్లయితే 1 పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 18,000 రూపీస్ నుంచి 56,900 వరకు మనకి ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఇక్కడ అలవెన్సెస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే మనకి క్వాలిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ అడిగారు ఫ్రెండ్స్. సో మనం 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి. అండ్ ఆ తర్వాత మనం ఏదైతే ఆఫీస్కి అప్లై చేస్తున్నామో, దట్ మీన్స్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్కి అప్లై చేసినట్లయితే మీరు హైదరాబాద్ స్టేట్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ అలానే మీరు ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది ప్రొఫెషియన్సీ ఉన్నట్టుగా మీరు ప్రూవ్ చేసుకోగలిగేలాగా మీకు మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్కి సంబంధించి మనం గమనించినట్లయితే సెక్యూరిటీ అసిస్టెంట్స్కి మనకి ఇక్కడ మ్యాక్సిమం 27 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అండ్ ఈ ఏజ్ లిమిట్ అనేది 25th of November 2022 ని బేస్ చేసుకొని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ అలానే MTS కి సంబంధించి మనం ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 25 ఇయర్స్ ఇచ్చారు. ఈ ఏజ్ కూడా మనకి 25th of November 2022 ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అన్ని గవర్నమెంట్ సెక్టార్స్ కి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నట్టుగానే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్ లో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు అయినట్లయితే వీరికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 40 ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి టైర్ 1 టైర్ 2 అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ కి అయితే మనకి టైర్ 3 కూడా ఉంది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో టైర్ 1 వచ్చేటప్పటికి సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా MTS కైనా సరే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఒకే ప్యాటర్న్ లో మనం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో టైర్ 1 అనేది అందరికీ కామన్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తం మనకి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ తో కలుపుకొని మొత్తం 5 సెక్షన్స్ అనేవి ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి మనకి 100 మార్క్స్ కి టైర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ టైం వచ్చేటప్పటికి 1 అవర్ టైం అనేది మనకి అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది మనకైతే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ప్రతి రైట్ ఆన్సర్ కి 1 మార్క్ అనేది మనకి ఇస్తున్నారు. ప్రతి రాంగ్ ఆన్సర్ కి 0.25 మార్క్స్ అనేవి డిటెక్ట్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ టైర్ 1 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైర్ 2 లో కూడా మనకి ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్స్ కానీ లేదా MTS కి కానీ మనకి ఇక్కడ పార్ట్ A అనేది కామన్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దట్ మీన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ 40 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. టైం వచ్చేటప్పటికి 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ కి మనకైతే ఇక్కడ స్పోకెన్ అబిలిటీకి సంబంధించి టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ టెస్ట్ అనేది మనకి ఇంటర్వ్యూ టైంలో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ 2 టైర్ 1 అండ్ టైర్ 2 క్వాలిఫైన క్యాండిడేట్స్ కి మాత్రమే టైర్ 3 అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 3 వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్ అనేది ఈ టైర్ 3కి అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. దట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం అప్లై చేయాలి ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేటప్పటికి www.mha.gov.in లేదా www.ncs.gov.in కి మనం వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్స్ అనేవి 5th of November 2022 నుంచి 25th of November 2022 లోపు మనకైతే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే మనము ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేటప్పటికి మనకు 50 రూపీస్ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ వచ్చేటప్పటికి 450 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ అనేవి అందరూ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ ఫీజ్ కి మాత్రమే మనకి ఇక్కడ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ దట్టు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ MTS నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.